మీరు చేస్తున్న బిజినెస్ పది మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే డోంట్ వరీ ఇప్పుడు సుమన్ టీవీ ఆ తీసుకుంటుంది మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్ ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం ఈ వీడియోలో మనం చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో వేధించబడుతూ చేసినటువంటి అప్పులు సకాలంలో తీరకపోవడం వల్ల అధికమైనటువంటి ఒత్తిడికి గురి అవుతున్నటువంటి వారికి ఒక చిన్న పరిష్కార మార్గం తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ చిన్న రెమెడీ అయినా సరే అనేక మంది దీన్ని పాటించి రుణాల నుంచి విముక్తి పొందడం జరిగింది ఏదైనా ఒక మంగళవారం రోజు కానీ కృత్తిక నక్షత్రం వచ్చిన రోజు కానీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఫోటోలు అంటే మనకి ఆరు రకాలుగా ఉన్నటువంటి అంటే మోపిదేవి బిక్కవోలు పలాని కుక్కీ సుబ్రహ్మణ్యం సో ఈ విధంగా ఏదైనా ఒక ఆరు దేవాలయాలకు సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఫోటోలు సేకరించి ఆ ఆరు కూడా ఒకే ఫ్రేమ్లో ఫోటోగా కట్టించిన తర్వాత ఆ ఫోటోని ఈ కృత్తిగా నక్షత్రం వచ్చిన రోజు కానీ మంగళవారం రోజు కానీ చక్కగా అలంకరించి అన్ని సుబ్రహ్మణ్య స్వాములని కలిపి ఒకే గిన్నెలో పాలు నైవేద్యంగా పెట్టి ఆరుగురు స్త్రీలని ఆహ్వానించి వారికి తాంబూలం సమర్పించి వారి యొక్క ఆశీర్వాదం పొందడం వలన చాలా కాలంగా వేధిస్తున్నటువంటి రుణ సమస్యలు కంపల్సరీగా మీకు పరిహారం అవుతాయి అలాగే ఇంకొక చిన్న రెమెడీ ఇది కూడా ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండి సమయానికి ధనం అందక ముఖ్యంగా శుభకార్యాలు వాయిదా పడుతున్న వారికి ఈ పరిహారం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ప్రతి అంటే ఒక ఆరు శనివారాలు కానీ మంగళవారాలు కానీ ఎన్నుకోండి సుబో మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మంచి బాగా ఉన్నటువంటి ఆరు గులాబీ పుష్పాలు అంటే ఎరుపు రంగులో ఉన్నటువంటి గులాబీ పువ్వులు ఆరు గులాబీ పువ్వులు స్వామికి సమర్పించండి సమర్పించి మీ కోరిక విన్నవించుకోండి ఆ విధంగా ఆరు మంగళవారాలు చేయటం వల్ల కంపల్సరీగా మీ యొక్క ఆర్థిక సమస్యల నుంచి విముక్తి అవ్వడం జరుగుతుంటుంది సో ఈ చిన్న రెమెడీ అయినా చాలామంది చేయడం వల్ల వాళ్ళకి ఈ రుణ బాధల నుంచి ఖచ్చితమైనటువంటి విముక్తి కలగడం ప్రాక్టికల్గా నేను చాలామందికి చూశాను నేను కూడా చేసి దాని యొక్క ఫలితాన్ని పొందడం జరిగింది కాబట్టి మీరు కూడా ఈ రెమెడీని ఆశించి రుణ విముక్తులు అవుతారని ఆశిస్తూ స్వస్తి